హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్ల పరిధిలో మద్యం విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. మంగళవారం మే 5 మంత్రివర్గ భేటీలో తెలంగాణ సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ల మినహా మిగిలిన జోన్ల పరిధిలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం విక్రయాలు కొనసాగించాలని తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మద్యం షాపుల వద్ద ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. ఒకవేళ పాటించకపోతే ఆ మద్యం షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మాస్కులు కూడా ధరించాలని సూచించారు. నో మాస్క్ నో లిక్కర్, నో మాస్క్ నో గూడ్స్ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కిరాణా షాపుల్లో సరుకులు తీసుకునేవారు, వైన్ షాపుల్లో లిక్కర్ కొనుగోలు చేసేవారు ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. మద్యం ధరలను 11% నుంచి 15% వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పేదలు ఎక్కువగా తీసుకునే చీప్ లిక్కర్పై స్వల్పంగా 11% రేట్లు పెంచుతున్నట్టు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోని 11 వైన్ షాపులు మినహా రాష్ట్రంలోని అన్ని షాపుల్లో మద్య విక్రయాలు అనుమతిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. బార్లు, రెస్టారెంట్లు, మాల్స్లోని లిక్కర్ షాపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్.